नमस्ते तिरिगि वार्तलकु स्वागतम। एलएसी एट एजेंट संबंधी डिमेंड तो कूडिन मेमोरेंडम एलएसी एआईओ नायकुलु एलएसी साउथ सेंट्रल जोन मेनेजर जगन्नाथन को अंदिंचार। जुलाई 20वीं तेदी सोमवार अधिकार कार्यक्रम निमित्तं एलएसी साउथ सेंट्रल जोन जोनल मेनेजर एम जगन्नाथन राजमंड्री एलएसी डिविजन आफीस को वच्चिन संदर्भंलो एलएसी एओआई प्रतिनिधुलु आयन्नि मर्यादापूर्वकंगा कलिसि तम डिमांड्लु विवरिस्तू ओक मेमोरेंडम अंदजेशारु। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్ఎసి ఏఓఐ జనరల్ ప్రధాన కార్యదర్శి పిఎల్ నరసింహారావు మాట్లాడుతూ కోవిడ్ తో మరణించిన ప్రతి ఒక్క ఎల్ఎసి ఏజెంట్ కు 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలకు పెంచాలని, అర్హత వయసు 80 సంవత్సరాల వరకు పెంచాలని, ఏజెంట్లకు రావాల్సిన మెడికల్ క్లెయిమ్ బిల్స్ ను వెంటనే సెటిల్ చేయాలని, గత సంవత్సరం కోవిడ్ అడ్వాన్స్ ను అలవెన్స్ గా మార్చాలని, ఈ సంవత్సరం ఏజెంట్లందరికీ 100 రూపాయలు కోవిడ్ అడ్వాన్స్ గా ఇవ్వాలని, ఏజెంట్లకు ఇచ్చే అడ్వాన్స్ అన్ని కూడా షరతులు లేకుండా ఇవ్వాలని కోరుతూ జోనల్ మేనేజర్ కు మెమోరాండాన్ని సమర్పించారు। ఈ కార్యక్రమంలో జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజమండ్రి డివిజనల్ ప్రెసిడెంట్ వై విశేశ్వరరావు, జోనల్ కౌన్సిల్ మెంబర్ ప్రసాద్, తణుకు బ్రాంచ్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్షులు సలాది ఉదయ భాస్కర్ రావు, ఉండవల్లి సత్యనారాయణ, మోహన్ రావు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్ 44వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాన్ని తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నర్సాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతుర రామప్రసాద్ చౌదరి సోమవారం ప్రారంభించారు। గొర్రెల శ్రీధర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు। తొలుత హిందూ ముస్లిం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించి వందలాది మొక్కలను పట్టణంలో వివిధ ప్రదేశాల్లో నాటారు। పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పాతుర రామప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ నాయకుని పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని సేవా కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు। రానున్న రోజుల్లో శ్రీధర్ అభిమానులందరూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని అన్నారు। కార్యక్రమాల్లో పెంటపాడు మండల తెలుగు రైతు అధ్యక్షుడు బుద్ధన ధనరాజు, మాజీ ఏఎంసి సభ్యులు బుర్దికోట వెంకటేశ్వరరావు, కొండపల్లి చిన్నశ్రీను, అచ్యుత సత్యనారాయణ, గొర్రెల శ్రీధర్ యూత్ సభ్యులు కుండిరెడ్డి ప్రసాద్, యేసురెడ్డి, ఎస్ మహేష్ పాల్గొన్నారు। సోమవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మెప్మా భవనంలో తాడేపల్లిగూడెం పట్టణ మహిళా సమైక్య సమావేశం జరిగింది। హెడ్ ఆఫీస్ సిబ్బంది మాట్లాడుతూ పట్టణంలోని డ్వాక్రా సంఘాల బలోపేతం చేయాలని, జగనన్న ప్రభుత్వంలో పథకాలు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా డ్వాక్రా సంఘ మహిళలకు ఎంతో మేలు చేస్తుందని, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, పిఎం స్వనిధి పథకాలను వ్యాపార నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో డ్వాక్రా రుణాలు తిరిగి చెల్లించాలని తెలిపారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఏపీ టెట్కో హౌసుల లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తారని తెలిపారు। అనంతరం 6వ వార్డులో డ్వాక్రా రుణాలు, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు పథకాల లబ్ధులతో వ్యాపారం చేస్తున్న డ్వాక్రా మహిళల వద్దకు వెళ్లి హెడ్ ఆఫీస్ సిబ్బంది అభినందించారు। డ్వాక్రా మహిళలకు మెప్మా ద్వారా వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఏలూరు మెప్మా హెడ్ ఆఫీస్ సిబ్బంది రజనీకాంత్, నానిబాబు, శ్రీనివాస్, తాడేపల్లిగూడెం మెప్మా సీఎంఎం సుధాకర్, అధ్యక్షురాలు రామలక్ష్మి, జాయింట్ సెక్రటరీ సంజయ్, మెప్మా సిబ్బంది నాగజ్యోతి, దుర్గా తదితరులు పాల్గొన్నారు। తాడేపల్లిగూడెం మాజీ సైనికోద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ ను సోమవారం నిర్వహించారు। ఈ సందర్భంగా సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవి సాయి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో సైనికుల మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు। ఆరోగ్యం కోసం పాలిక్లినిక్, క్యాంటీన్ సర్వీసులను జిల్లాలో మరిన్ని ప్రదేశాల్లో విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు। ఈ సభకు మాజీ సైనికోద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఉడుమూడి రాజు అధ్యక్షత వహించారు। అనంతరం కార్గిల్ యుద్ధ సమయంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలు విడిచిన వీర జవానులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు। కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగ సంఘ జిల్లా కార్యదర్శి హరిబాబు, కోస్తాధికారి కె సుబ్బారావుతో పాటు మాజీ సైనిక సంఘ నాయకులు మాణిక్కలరావు, గంగాధర్, రామచంద్రుడు, సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు। భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జల తరంగ తవ శుభ నామే వచ్చి మన ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, మన సభ్యులందరినీ, సోదర మాజీ సైనికులందరినీ
కలుసుకోవడం జరిగింది. కార్గిల్ విజయం సాధించి మనం ఈ రోజుతో 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. కార్గిల్లో యుద్ధ భేరీ మ్రోగింది పాకిస్తాన్ చేత. సుమారు పాకిస్తాన్ సైనికుల్ని 700 మంది వరకు అతమార్చడం జరిగింది. అసూలు వేశారు. వాళ్ళందరినీ ఈ రోజున స్మరించుకోవడం అనేది ప్రతి భారతీయుడి కనీస కర్తవ్యం. నేను 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. తాడపల్లిగూడ మండలం ఆర్ల గ్రామంలో తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘాధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ పనులు చేసే తల్లిదండ్రులకు సుమారు 7 దంపతులకు వాళ్ళ చిన్నారులు ఘనంగా సత్కరించారు. ఆదివారం రాత్రి ఈ అరుదైన కార్యక్రమాన్ని మానుకొండ యుద్ధ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో కష్టమైన వ్యవసాయ పనులు చేస్తూ తమకు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించిన తమ తల్లిదండ్రులకు ఆ గ్రామ చిన్నారులు పూలమాల వేసి పాదపూజ చేశారు. గ్రామ నాయకులు మానుకొండ నాగేశ్వర ఆధ్వర్యంలో వీరికి జ్ఞాపకాలు అందించి స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు స్వీట్లు తినిపించి జ్ఞాపకాలు అందించారు. గ్రామంలో ఈ సందర్భంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు పిల్లలు జాగ్రత్తగా సంరక్షించనంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉప సర్పంచ్ ఎం మేరీ ప్రారంభించారు. జాతీయ రహదారిపై బాదంపూడి వద్ద సోమవారం వేకువజామున 5 గంటల సమయంలో లారీని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ 4 తూర్పుగోదావరి జిల్లా గోకవరం ప్రాంతానికి చెందిన కూలీలు. వారు కొవ్వలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భీమవరం పట్టణంలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భీమవరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించి సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి భీమవరం తహసీల్దార్, భీమవరం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విచ్చేసి మాజీ సైనికులను సత్కరించి వారి దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రకాశం చౌక్ వరకు ర్యాలీ జరిపారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని నర్సాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరు రాంప్రసాద్ చౌదరి అన్నారు. సోమవారం రైతు నాయకులతో కలిసి పెంటపాడు మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. 2020 ఖరీఫ్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంగా చెల్లించిన డబ్బులను మే 20వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం, ఆ రోజు హడావిడిగా కొద్ది మంది రైతులకు నష్టపరిహారం చెల్లించిన ప్రభుత్వం, 2 నెలలు గడిచినా ఇంకా 70% మంది రైతులకు నేటికి నష్టపరిహారం చెల్లించలేదని పాతూరు ఆరోపించారు. చెల్లింపుల జాప్యం వల్ల 300 కోట్ల రూపాయల వరకు రైతులపై వడ్డీ భారం పడిందని అన్నారు. వడ్డీతో సహా రైతులకు తక్షణ చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ భారం వ్యవసాయ రంగం మీద కూడా పడుతోందని అన్నారు. రైతుల అవసరాల మేరకు సబ్సిడీపై డీజిల్ పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు రైతు అధ్యక్షుడు బుద్ధనాథ్ ధనరాజు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు కొండపల్లి చిన్న శ్రీను, అచ్యుత సత్యనారాయణ, తెలుగుదేశం ఎస్సీసీఎల్ నాయకుడు ముల్లమూడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి దర్శనార్థం హైకోర్టు జడ్జి కె ఉమాదేవి చేసిన సందర్భంగా ఆలయ చైర్మన్ ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనం వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ చైర్మన్ రమేష్ రాజు స్వామివారి చిత్రపటం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కొత్తపేట జూనియర్ సివిల్ జడ్జి ఎం భాస్కర్ రావు, ఆత్రేయపురం ఎస్ఐ నరేష్, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, బాబురావు, అర్చక స్వాములు, కోర్టు సిబ్బంది, ఆలయ సిబ్బంది, పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం నియోజకవర్గానికి విచ్చేసిన గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, యానాం బీచ్ రోడ్డు, శివంబాత్, జీసస్ స్టాచ్యూ, ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సుమారు 1 కిలోమీటర్ మేర కాలినడక నడిచిన మత్స్యకారులతో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తీర ప్రాంత ప్రజలను కోరారు. కార్యక్రమంలో సీఐ హరిశెల్వం, కోస్టల్ సీఐ శివగణేష్, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముమ్మిడివాగ నగర పంచాయతీ చింతలపూడి ప్రాథమిక పాఠశాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి డోసు వేయించుకుని 84 రోజులు పూర్తయిన వారికి 2వ డోసు కోవిషీల్డ్, 18 నుంచి 45 సంవత్సరాల తల్లికి మొదటి డోసు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంఎస్ సంపూర్ణ, దుర్గాదేవి, సచివాలయ సిబ్బంది ధనరాజు, ఆశా వర్కర్లు సచివేణి, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ఉదాహరణ నుంచి కాదు, పొరపాట్ల నుంచి నేర్చుకోవడం నిజమైన మానవ స్వభావం. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.